విషయాన్ని ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో దాదాపు సగభాగం ఈ ఎన్ఆర్సీ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉండాలి. మాటలు చెప్పినంత మాత్రాన అది ఎక్కడికి పోదు. ఒక రాజ్యాంగం కలిసి ఈ బిల్లు మీద వ్యతిరేకతనే కాబట్టి మేము అమలు చేయలేకపోతున్నామని చెప్పాడు. మీరు అమలు చేయలేకపోవడం చేయలేరు, చేయరీయము. మేమంతా ఒకటే, హిందూ ముస్లిం భారతదేశంలో ఉండే వాళ్ళందరూ ఒకటే. బాయ్ బాయ్, మా దేశ సమగ్రతని కాపాడుకుంటామని మేము అందరము సిపిఎం పార్టీ, సిపిఐ భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. కేవలం మన రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం వైసీపీ అవగాహన లేకుండా వాళ్లకు పార్లమెంట్ లో మద్దతిచ్చినాయి. మళ్ళీ తెలుసుకొని మేము వ్యతిరేకమని చెప్పారు. అసెంబ్లీలో కూడా తీర్మానం చేయడం మంచిదని మేమందరం ఇప్పుడు ర్యాలీలో నినాదాలు చేశాము. అందుకని మన అసెంబ్లీలో కూడా ఈ బిల్లు మీద వ్యతిరేకంగా తీర్మానం చేయాలని మేమందరము హిందూ ముస్లిం ఇది అసలు ముస్లింలకే కాదు భారతదేశ సమగ్రతకి ముప్పు వాడేలుతుంది ఈ బిల్లు. అందుకని అస్సాం లో జరిగిన పరిణామాలు చూసి భారతదేశం అంతా విస్తుపోతుంది. ఈ రోజు ఇక్కడ పుట్టిన కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న ముస్లింలు భారతదేశస్తులు కాదనే మాట చాలా తప్పు. ఇక్కడ అఖండ భారతదేశాన్ని వాళ్ళు ఏదో తేవాలని ఏదో చెయ్యాలని వాళ్ళ కోరికలు ఉన్నాయి. అవన్నీ ఇక్కడ కుదరవు. మేమంతా ఒకటే, హిందూ ముస్లిం బాయ్ బాయ్, హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని నివారణిస్తాం. అందుకని మీ పీకల సగం మీ పీఠం కదిలిపోతుంది, ఢిల్లీలోనే మీ పీఠం కదిలిపోతే. అందుకని బిల్లు ఆపేస్తున్నామని చెప్తున్నాడు. అందుకని బిల్లు మొత్తం ఎత్తేసాక భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాలు కొనసాగుతాయని మేము సిపిఎం పార్టీగా చెప్తున్నాం. సోదరులారా చెప్పాము.